నంద్యాల పట్టణంలోని సినిమా థియేటర్లలో అధిక రేట్లకు టికెట్లు అమ్ముతున్నారని సమాచారం రావడంతో పరిశీలించిన తహసీల్దార్ శ్రీనివాసులు నంద్యాల ప్రభాస్ మూవీ రిలీజ్ కావడంతో థియేటర్ యాజమాన్యులు అధిక రేట్లకు టికెట్లు విక్రయిస్తున్నారని, రిలీజ్ అయిన సందర్భంగా ఒక్క టికెట్ 500 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారని రెవెన్యూ అధికారులకు సమాచారం రావడంతో తహసీల్దార్ శ్రీనివాసు సినిమా థియేటర్లను ఆకస్మికంగా పరిశీలించారు. టికెట్ల కోసం క్యూలైన్లలో ఉన్న వారిని టికెట్ల రేటుపై అడిగి తెలుసుకున్నారు. థియేటర్లో టికెట్లు అధిక రేట్లకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని థియేటర్ యజమానులకు హెచ్చరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాస్ మాట్లాడుతూ, సినిమా థియేటర్లలో ఎవరైనా కానీ టికెట్లు ఎక్కువగా అమ్మితే సమాచారం ఇవ్వాలని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏదైనా సరే సినిమా అడగాలి ఇప్పుడు ఆన్లైన్. ఇది అది కూడా మాది క్లోజ్ అయిపోయింది. గిటో థియేటర్ విజిట్ చేయడం జరిగింది. ఆ విజిట్ లో భాగంగా టికెట్ దారులు కూడా తీసుకున్న వాళ్ళకు కూడా విచారించినాము. 165 ఒక రేటు, 140 ఒక రేటు. వాళ్ళు వచ్చేసి మొత్తం వాయిస్ రాత్రి అంటే ఇక్కడైతే జరగదు, అంటే మళ్ళీ నేను మారేదాన్ని అనుకుంటున్నా, ఇక్కడ జరగట్లేదు. బయట కొన్న వాళ్ళు ఏదో అమ్ముకుంటున్నారని చెప్పి విన్నాను. మేము కూడా థియేటర్ రావడం జరిగింది. కౌంటర్లోనే విచారించినాము. కౌంటర్కి వచ్చి కౌంటర్లో కూడా మేము టికెట్లు అవుతాన్ని ఒక వినియోగదారులాగా అడిగినాము. అడిగితే 140, 165 ప్రస్తుతానికి అయితే జరగలేదు. అట్లా ఏమన్నా జరిగితే కూడా ఏం తీసుకుంటామని చెప్పి కూడా. కేబుల్ టీవీలో ప్రసారమవుతున్న నంద్యాల న్యూస్ 10 21వ నెంబర్లు ప్రసారం చేయబడుతున్నాయి. ప్రజలు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నంద్యాల న్యూస్ 10 మీ రాజేష్. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ నెట్వర్క్ కనెక్షన్ తీసుకుని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హలో నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే